Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP ఆవిర్భావ దినోత్సవం వేళ చంద్రబాబు లోకేష్కు సీనియర్ల షాక్. టీడీపీని కాపాడే నాదుడు ఎవరు? ప్రస్తుతం ఈ చర్చ ఆ పార్టీలోనే జోరుగా జరుగుతోంది. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అంటున్నారు టీడీపీ సీనియర్ నేతలు. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి ఎప్పటి నుంచో కొమ్ము కాస్తు వస్తున్న కేడర్ చేజారిపోతుండడం పార్టీ అధిష్టానంలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కీలక నేతలంతా వైసీపీ బీజేపీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు వెంట ఉన్న నేతలు ఎవరు అన్నది కూడా అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వేళ్లపాయ లెక్కించేంతమంది చంద్రబాబుతో రెగ్యులర్గా టచ్లో ఉంటున్నారని సీనియర్ నేతలు చెబుతున్న మాట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నది కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కీలక నేతల్లోనూ మరికొందరు పక్కచూపులు చూస్తున్నారనే ప్రచారం ఉంది. అందుకు ప్రధాన కారణం అధిష్టానం వ్యవహరిస్తున్న తీరే అంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఇలా ఉంటే పార్టీకి భవిష్యత్తు లేదని సీనియర్ నేతలు సైతం కార్యకర్తల సమావేశాల్లో మండిపడుతున్నారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల తర్వాత నేతల్లో చాలామంది స్వరం మారింది. దాదాపు చాలా జిల్లాల్లో బలమైన కేడర్ రోజురోజుకు చేజారిపోతోంది. ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. తెలుగు నేలపై ప్రభంజనం సృష్టించి అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి 40 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ ఎక్కడా పార్టీ కేడర్లో మాత్రం జోష్ కనిపించడం లేదు. ఏదో తూతూ మంత్రంలా ఈ వేడుకలను కాని చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పెద్దలపై కేడర్ నమ్మకం సన్నగిలుతోంది. ఇప్పటికే కొందరు దీనిపై బహిరంగంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు కూడా. ఓవైపు పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉంటే మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ రోజురోజుకు పెరుగుతోంది. పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే ఎన్టీఆర్ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ సీరియస్ అవుతున్నా అభిమానుల నుంచి డిమాండ్ ఆగడం లేదు. ఇంకాస్త పెరుగుతూ వస్తోంది. చిన్న నేతలు, కేడర్ మాత్రమే కాదు టీడీపీ సీనియర్లు సైతం ఎన్టీఆర్ యాక్టివ్ అవ్వాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీలో భారీగా మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో జరిగిన టీడీపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని ఆయన గుర్తు చేశారు. ఇన్ని ఒడిదుడుకులను దాటుకుని పార్టీ విజయ పరంపరం కొనసాగించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి పార్టీలో కొత్త నాయకత్వం రాబోతోందని జోసెన్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ శ్రేయోభిలాషులతో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.